ఇదిగో బుకింగ్ చేస్తే ఇంటికి పిజ్జాలు బర్గర్లు నీళ్ల క్యాన్లు వచ్చినట్టే పెట్రోల్ పంపే ఆలోచన చేస్తుంది సెంటర్ సర్కార్. జరంత ఎక్కువ పైకం తీసుకొని ఈ సౌలభ్యం చేద్దాం అనుకుంటురట. ఇట్లయితే బంకుల ముంగట లైన్లు తప్పుతాయి నాలో ఆలోచన. చూడాలా మరి ఇది అమల్లోకి వస్తుందో రాదో. సరే కానీ ముందుగా లేట్ లైన్స్ ఇద్దాం. సంబురంగా గులాబీ పండుగ వ్యవసాయాన్ని కానియారట దండుగా. మల్లో పరివేలిన సీమ పటాకులు గమ్మతుంటాయి జేసీ గారి మాటలు. ఇంకా తీరని నోట్ల తిప్పలు పచ్చకంకులే ఫుల్ అయ్యంటే రాళ్ళ కాడికే గోవింద్ అన్నదంట. వెనకటికి నియాసంటోలే కావచ్చు. అరే ఏటీఎంలలో పైసలే లేవంటే 500 పట్టుకురావాలంట. తెలంగాణ అంటేనే పండుగలకు ఫేమస్. ఏ పండుగ చేసినా గొప్పగానే ఉంటది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచెల్ అయితే ఇంకింత జోరుగా అవుతున్నాయి. పబ్లిక్ చేసుకునే పండుగలే కాదు పార్టీల పండుగలు కూడా ధూమ్ తడాకే. ఇవాళ గులాబీ పండుగ జరిగింది కదా, అంబాసిడర్ కారోల సంబరం డబుల్ అయిందనుకో రాదుండ్రి. నిన్న మొన్న ఎండల కూలీ పనులు చేస్తూ వచ్చిన పైకంతోని జోరుగా చేసిండ్రు పండగ. ఆ స్పీచ్లు ఆ చప్పట్లు ఆ వంటలు ఎహే నేను చెప్పుడు కాదు కానీ చూస్తేనే మీకు కూడా సంబరం అనిపిస్తుంది. ఇట్లా జెండా ఎగరేసి గులాబీ పండుగను శురువు చేసిండు సీఎం సారు. మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సర్కారు సలహాదారులు పెద్ద లీడర్లు చిన్న లీడర్లు ఓ మస్తుగొచ్చిర్రు. పోటీ లేకుండా కేసీఆర్ సార్నే మల్లోపారి పార్టీకి పెప్పం చేసిండ్రు కారుగుర్తోళ్ళు అంతా కలిసి. తెలంగాణ ఎట్లా తెచ్చింది ఎట్లా డెవలప్ చేస్తుంది మొత్తం చెప్పుకొచ్చిండు సీఎం సారు. మళ్ళా మళ్ళా చెప్పుకోవాల్సింది వ్యవసాయం గురించి. రైతులు బ్రహ్మాండంగా రాజులు కావాలి తెలంగాణ రాష్ట్రంలో అయి తీరుతారు. 4000 రూపాయలు ఎకరానికి మనం ఇస్తాం. ఒక పంటకి ఇయ్యం రెండు పంటలకు ఇస్తాం. ఇంత చప్పగానే చప్పట్లు కొడితే కేసీఆర్ బిడ్డ నువ్వు కూడా కాపుదానం బిడ్డవే. నీకు తెలుసు మందు బస్తాలకు 4000 పట్టాయి. ఈ 4000లో నువ్వు విత్తనాల ఖర్చు కూడా ఇస్తున్నావు పురుగు మందు ఖర్చు కూడా ఇస్తున్నావు. ఏం లేదుగా మేము గడ్డి వీకేసి దంతె కొట్టుకుంటే చాలు పంటలు పడతాయని చెప్పి నాకు రైతులు చెప్పడం జరిగింది. అటెంక యాదవులకు ఎట్లా సాయం చేస్తుంది చెప్పిండు. అత్యంత ధనికులైనటువంటి గొల్ల కుర్మలు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు మన రాష్ట్రానికి రావాలి. రావన్నా వద్దా చప్పట్లు కొడతలేదు. అటెంక కుల వృత్తులకు చేస్తున్న సాయం గురించి చెప్పుకొచ్చిండు. అత్యంత ధనికులైనటువంటి గొల్ల కుర్మలు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు మన రాష్ట్రానికి రావాలి. హైదరాబాద్ లో ఎట్లయితే జుట్టు తీసే సెలూన్స్ ఉంటాయో ప్రతి గ్రామంలో తెలంగాణలో అటువంటి. ఇది పొద్దుగాల మాట్లాడింది. పొద్దాక లీడర్లంతా మాట్లాడినాక మళ్ళా వ్యవసాయం గురించే మాట్లాడిండు కేసీఆర్ సార్. కల్తీ విత్తనం అమ్మిన వాళ్ళే రైతు ఎంత నష్టపోయిండో అంత డబ్బు ఆ కంపెనీ చెల్లించే విధంగా చట్టం కూడా తీసుకొని వస్తాం. ఎండలు వచ్చిన వాళ్ళు నిమ్మలవడేటట్టు మంచిగా కూలర్లు పెట్టిండ్రు. కడుపు సల్లగా ఉండేటట్టు అంబలు దాపిర్రు. ఇక పగటిలి కమ్మటి వంటలతోని తెలంగాణ దావత్ ఇచ్చిండు కేసీఆర్ సార్. మటన్ బిర్యానీ మటన్ షోర్వా మటన్ దాల్చా చికెన్ దమ్ బిర్యానీ రొయ్యల ఫ్రై కోడిగుడ్ల పులుసు పచ్చి పులుసు పప్పుచారు పెరుగు ఐస్ క్రీమ్ ఓ 5-6 రకాల జ్యూసులతోని అద్దరిపోయిందనుకో రాదుండి దావతి. ఇక మన కాస్లీ మల్లారెడ్డి సారు పార్టీకి 1 కోటి రూపాయల చందా చదివిచ్చిండు. ఇది పార్టోళ్ల కోసం చేసుకున్న పండగ. ఇక 27వ తారీఖు నాడు వరంగల్ పబ్లిక్ మీటింగ్ ఇంతకంటే పేర్తగా చేయబోతురు. నాకు జేసీ దివాకర్ రెడ్డి సార్ అనగానే యథార్థవాది లోక విరోధి అనే శాస్త్రమే యాదకొస్తుంది. ఏది కడుపులో దాసుకోడు కుండెత్తేసినట్టే మాట్లాడతాడు. పార్టీ మారినా నోటి మాటల పవర్ మారదే. సీమ పటాకులు లెక్క టప్పటప్ప వేల్తూనే ఉంటాయి. నీ ఓడా నా ఓడా అనేది ఏం చూడడు. ఏదన బుద్ధి అయితే అది అనేస్తాడు బాగా చెప్తా. అట్లా మాట్లాడే ఒక్కొక్క పారి కొందరితోని కంటైనా సీమ పౌరుషం చూపించుడు అయితే ఆపడు. కండువా మార్చిన 3 ఏళ్లకు పచ్చ పార్టీలనే ఎందుకు చేరికైందో క్లారిటీగా చెప్పిండు జేసీ దివాకర్ రెడ్డి సారు. అది కూడా చంద్రన్న ముంగట్నే. మరి కాంగ్రెస్ లోకి వెళ్ళి బయటకి ఎందుకు వచ్చినావు సారు? అచ్చా అఖండ ఆంధ్రప్రదేశ్ నిడగొట్టిండ్రని చెయ్యి గుర్తు పార్టీకి చేయించినావు. కులాభిమానం ఉంటే మీ కులస్తుడు జగనన్న పార్టీలకు పోవాలి కదా. మరెవలాపిను సారు? ఓ మింగయ్య సారు మింగయ్య మింగయ్య. ఎక్కడ గతి లేక టీడీపీలో చేరికైందట. గతి లేక వచ్చిన ఎంపీ అయినావు నువ్వు గిరేట్ సారు. చంద్రన్న ముంగట ఇంత ధైర్యంగా ఇంకెవ్వరు మాట్లాడలేరేమో.
चंद्राल सार मंचिगाने चूसुकुंटाडु तीसारु మీకు ఒక ముచ్చట తెలుసా రోజుకు 5000 కోట్ల రూపాయల నచ్చు వస్తుందట పెద్ద బ్యాంకోళ్ళు దినా 3 షిఫ్ట్ల పని నడుస్తుందట ప్రింటింగ్ ప్రెస్ల అంటే నెలకు 150000 కోట్లు బయటికి వస్తున్నాయి అన్నట్టు మరి గంత పైక వచ్చినాక ఏటీఎంలకు నో క్యాష్ బోర్డులు ఎందుకు పెడుతున్నట్టు ఆ పైకమంతా ఎటువోతున్నట్టు ఏ ఇది తెలుసుకున్నాడు మనతోనయ్యే పని కాదు కానీ బ్యాంకోళ్ళకి ఏదో బాధ ఉందట అరుచుకుందాం పండ్రి ఏమో అనుకున్నాం నోట్ల రద్దుతోని బ్యాంకులకు కూడా బాగానే లాస్ వచ్చిందట పది కోట్లు కాదు 100 కోట్లు కాదు 1500 కోట్ల రూపాయల నష్టం జరిగిందట గా 50 రోజులు నోట్ల మార్చుడు తప్పితే ఇంకో పని ముట్టుకోలేవట కొత్త నోట్ల సైజ్ మార్చే వరకు ఏటిఎం మెషిన్లను అప్డేట్ చేస్తందుకు ఒక్కొక్క దానికి 5000 ఖర్చు పెట్టిండ్రట బ్యాంకోళ్ళు ప్రింటింగ్ ప్రెస్ కాంచెల్లి లారీలల్లా నోట్లు తెచ్చుడు సెక్యూరిటీ మనుషులను పెట్టుకునుడు కొత్త నోట్లు లెక్కవేట్టే మెషిన్లు తెచ్చుకునుడికి బొచ్చెడు ఖర్చైందట మీరు చేసిన కార్యానికి మేమెందుకు లాస్ కావాలి అని గా 1500 కోట్లు కట్టమని సెంటరోలో కుత్తనం రాసే పనులుందట బ్యాంకుల జేఏసి కరెక్టే ఇయాల్సిందే మరి కానీ నోట్లు రద్దు చేసినప్పుడు బట్టల దుకాణాలు చెప్పుల షాపులు కూరగాయల బేరాలు ఉప్పు పప్పుల దుకాణాలు అరేక్మాల అమ్మకాలు టిఫిన్ సెంటర్లు పండ్లు పలాల మెటోళ్ళు ఆటో అన్నలు కూలికి పోయే అక్కలు ఇగో ఇట్లా సకల పనులు చేసేటోళ్ళు మస్తుగా లాస్ అయినరు మరి మనమెందుకు కోవాలి మేం కూడా లాస్ అయినాం అని ఉత్తరాల ఉద్యమం సురు చేస్తే అయిపోతుంది బ్యాంకోళ్ళన్న ఆ చార్జీ ఈ చార్జీ అని మన అకౌంట్లకి వెళ్ళి గీకితే లాస్లకి వెళ్ళి లాభంలో పడతారు మరి మనకెడికి వస్తాయి సెంట్రల్లో నడుగుడు ఒకటే మార్గం నా ఏటీఎం కార్డ్ కి రజీమల్ గర్వా అరే ఒక్క బుడ్డ ఫైసెల్ తలేదంటేనేమో ఏం చేయాలి ఎవన్న అడగాలి మా గల్లీల కార్పెంటర్ తానికి పోతా పోయి అడుగుతా మావోడేటో తిరుగుతున్నాడు సత్తిగా అన్న కార్పెంటర్ ఉన్నారా కార్పెంటర్ లేడా లోఫట్ ఉంటారు చూడన్న ఎండకి ఎక్కడ పోయి లేరా మా ఇంట్లో పని చేస్తావా లేడా ఎండకు చూడు నీరకున్నాయా గట్ల ఎగి తేకుతున్నాయి మేము ఎండలో తిరిగి ఎంతగా తేకుతున్నాం కార్పెంటరా ఓ కార్పొరేటర్ కావచ్చు నీకెందుకు రా సత్తి జర ఆగుతాలే నీకు దండం పెడతా నాతిఫల్ నాకున్నది ఓ అన్న ఈ గల్లీలో ఏ పార్టీ లీడర్ అని ఉన్నాడా ఏ పార్టీ అయినా ఏం కాదు లీడర్ ఉంటే చాలు తెల్ల బట్టలు ఉంటాయి చూడు నీ లీడర్ లో లేందిరా మళ్ళేమన్నా కట్ట ముంగట వేసుకున్నావా ఏంది ఎండకాలం ఏమి ఇస్త్రీ చేస్తున్నావా అక్క ఓయమ్మో బొగ్గులతోనే చేస్తున్నావా అక్క ఇక్కడ దిక్కెళ్ళి లెక్కతో మాట్లాడే లీడర్ ఎవరన్నారా బెదిరించిన ఏం కాదు బెదిరించటోళ్ళే కావాలి అక్కడ దిక్కున్నారా మిమ్మల్ని బెదిరించిండ్రా ఎప్పుడన్నా పైసలు తక్కువ ఇచ్చిండ్రా కటింగ్ ఉద్దరే చేసుకుని ఏమియాలి ఫైసలు తెలిసినోడు కాబట్టి ఏమంట లేడు లేకుంటే మొత్తం గుండు గీకి తోలిస్తుంది ఇవి కూడా ఆగు నీ కథ మంచిగానే ఉన్నది నిన్న ఎడల ఎవడు తిరుగుమన్నారా నేను ఏమన్నా చెప్పినా నీకు ఇంట్లో ఫైసల్ కనబడితే చాలు చేతులు చిట చిట పెడతాయో లేకుంటే నా నాగం జీతం అని చూస్తుందో ఒక్క ఫైస్ ఉంచదంటే ఇంట్లో తిరిగే కాలు తిట్టే నోరు ఇరాన్ లేకుండా ఉంటుందంటే గిదే కావచ్చు నేనేం చేసిన పైసల్ని లేకుంటే నేను చేసినాను నేను లేనప్పుడు ఏమేమి తింటున్నావో మేక మటన్ కోడి చికెన్ బిర్యానీలు నాకే మేరక ఎవడు చూడబోయాడు నువ్వే పెద్ద భూకరోడివి ఇంకా నన్ను అంటున్నావేంద్రా అయినా కానీ నీకు ఇప్పుడు పైసలు ఎందుకు తిరుగుతున్నావు కంచాలమ్మ జమ చేస్తే మంచాలమ్మ మాయం చేసినట్టే ఉన్నాను నీ కథ నువ్వు చేసిన కథకే నేను ఎండల ఏటీఎం కార్డు పట్టుకొని తిరుగుతున్నా అక్కడ పైసలు వెళ్తున్నాయి ఇక్కడ వెళ్తున్నాడో ఏమో ఆయన నేనేం ఖర్చు పెట్టలేను సత్తి నిజంగా నాయనకు అవసరం ఉంటే పంపిన సరే ఎట్లాగో తిరుగుతున్నావు కదా ఒక 500 పట్టుకరా పచ్చికంకులే ఫుల్ అయ్యా అంటే రాళ్ళ కాడికే గోవింద్ అన్నదంట వెనుకటికి నీయాసంటోలే కావచ్చు అరే ఏటీఎంలలో పైసలే లేవంటే 500 పట్టుకురావాలన్నట ఎవరు చెప్పింది నీకు నేర్చిరావు అజకారణం వేసుకొని లేవారా మరి ఏటీఎంలో లేకపోతే నన్ను తిడుతున్నావు ఎందుకు నువ్వు ఎండగాలం అన్నప్పుడు ఇంత జ్యూసులో నిమ్మకాయ నీళ్ళు రాగుతాము ఊకినే వస్తా అరాలు రూఫైఫ్ ఆవుల లేకుండా చేసినావు ఏటీఎంలలోనేమో నో కాస్ బోర్డు పెట్టిండ్రు అవా సరిగా నీ ఇదివరకు దాకా ఎందుకో లీడర్ గురించి అడిగి నువ్వు ఎందుకురా విమానంలో కొలువు చేస్తే ఆయన కొట్టగారా రవీంద్ర గవికాడ్ అనేట ఆయన మళ్ళా బ్యాంక్ మేనేజర్ తో లొల్లి పెట్టుకున్నారంట ఏటీఎంలలో పైసలు వెళ్తలేవంట అని గసంటి లీడర్ కోసమే దేవులాడుతున్నా నేను మన దగ్గర కూడా ఉంటే బాగుండు అరే మహారాష్ట్ర లాతూర్ల గట్ల చేసిండు గంత నోరు గద్దరోళ్ళు మన తానేడున్నారా లొల్లి పెట్టుకునేటోళ్ళు లేరు ఆ నాయసంటాడు పోయి అడిగితే మంచిగానే
సెక్యూరిటీ వాళ్ళు మెడల్ వాటి నూకేస్తారు ఆడికి. అడగాలంటే ఫెయిమీర మంచి బట్టలు ఉండాలి, ఆజాత్నోరు ఉండాలి, అట్లయితేనే మాటింటారు. సరే పైసలు లేకుంటే లేకపోయి కానీ ఇంటి పక్కల తన అప్పు చేద్దాం. సరేనా, పైసలు లేనప్పుడు మనం ఏం చేస్తాం మరి? తతికేనాడా ఆఫత్ వచ్చింది అంటే ఎన్నడో ఆడిస్తాడు. మలమల పోయి అడిగితే ఇస్తారా? ఉఫ్రాలు కూడా ఉంటాయి ఊర్రా మనకి. ఇట్లయితే వాళ్ళ ఇండ్లలో మన పైసలు తయారు చేసే మిషన్ ఉన్నదా, ఏటీఎం ఉన్నదా ఇయనీకే? అవునరా సత్తి, బ్యాంకులకు పైసలు ఎప్పుడు వస్తాయంటే చెప్పరు. బ్లాక్ నోట్లు బయటకు వచ్చినాయో, ఉన్న నోటే బ్లాక్ అయినాయో తెలుస్తలేవు సత్తి. గాలెక్కలని నాకేంటికి, నాకు పైసలు కావాలి అంతే. పట్నంలో మస్తు ఏటీఎంలు ఉన్నాయి కానీ పైసలు వెళ్తలేవు. నా కారట్ల శనేశ్వరం ఉన్నారేమో, పత్రికల కృతి నాటి ఫస్ఫుగోకు మరి వద్దుతా దీనికి. మరి ఇట్లా ఏటీఎంలలో పైసలు వస్తలేవనే జీతం రాగానే మొత్తం ముడుచుకోబోతున్నారు. బ్యాంకులు ఇవ్వలేస్తలేరు, అప్పుడు ఇట్లా జరుగుతుంది కదా మరి. నువ్వేమన్నా చేసుకో అక్క, ఆఫీస్ అయిపోయినాక అప్పు తెస్తావా అరుకొని తెస్తావా నాకు తెలియదు. పైసలు అయితేదా, లేకపోతే ఏటీఎంలో నేను అనుకుంటా చూడు సల్లగా ఉంటుంది. ఇన్నే ఇది ఎక్కడ సక్కదనరా, నువ్వే తిరిగి తిరిగి ఉత్త చేతులతో నచ్చినావు, ఇక నేనేడా తిరగాల? నాతో కాదు సత్తి, ఇంటికో అప్పుడు దాకా. మొన్న ఒక ఆమె ఎండలో తిరుగుకుంటే ఏటీఎంలలో పైసలు వెళ్తలేవు అంటే ఒక ఆటో ఆయన సాయం చేసిండు చూడు. నేను కూడా గట్టనే ఆడుకుంటా, ఎవరన్నా ఆటో వస్తే ఎక్కుతానులా. ఏటీఎంలలో పైసలు దొరుకుతలేవే, ఫోని గడ దించి నాకేమన్నా పైసలు ఇచ్చిపో అన్నా. పైసలు ఇవ్వా, ఇయ్యవా, ఇంకో ఆటోని చూసుకుంటా. అమ్మో మొన్నటి నెల కరెంటు బిల్ కట్టుడు జర్రంతా ఆలస్యమైంది, అంతే నా పానమంతా డగ్ 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 అంటనే ఉన్నది. పుసుక్కున కరెంటు వల్ల వచ్చి వైర్లు కట్ చేస్తే అమ్మో ఎండాకాలం ఫ్యాన్ లేకుండా నిద్ర పట్టది. వస్తారంటవా, అయ్యో వస్తారంటవా అని అనిపించింది. ఇట్లా మనసుంటోళ్ళం భయపడతాం కానీ కొందరు పెద్ద పెద్దోళ్లకు ఇది అసలు లెక్కనే కాదు. కోతిం చేయబోతే కొండెం కావుడంటే గిదే కావచ్చు. ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ తాతోళ్ళ ఇంట్లో కరెంటు ఫ్యూజులు కొట్టేసినాయట. పెద్ద లీడర్ ఆయే, పాత ముఖ్యమంత్రి ఆయే, మొన్నటిదాకా వెళ్ళిన అఖిలేష్ అన్నకు నాయన నాయే. ఇట్లాని కరెంటు వాళ్ళు ఉర్రికొచ్చి ఏడ ఫాల్ట్ జరిగిందో అని వైర్ల మీద ఎంక్వైరీ చేస్తే మనోళ్ళ ఫ్యూజులు అవుట్ అయినాయి. చాలా మంది లెక్కనే కరెంటు బిల్లు తక్కువ వస్తందుకు సారోళ్ళ ఇంట్లో కూడా ఏదో ఇకమతి చేసిండ్రట మీటర్లా. ఇంత పనుకున్నారు తాత అని మొత్తం లెక్కలు కడితే 400,000 మీదనే తేలింది. నెల రోజుల లోపల కట్టమని ఆర్డర్ వేసిండ్రు. ఏందో ఏమో పో, పెద్ద పెద్ద లీడర్లు కూడా ఈ కరెంటు బిల్లు కాడ కింద మీద చేయాలా సారు? పవర్లు ఉన్నప్పుడే కట్టలేదంటే ఇప్పుడు నాతోనేముంది అని ఎగ్గొట్టగల జర చూసుకోరు సార్లు. సంబురంగా గులాబీ పండుగ, వ్యవసాయాన్ని కానియారట దండుగా. మల్లో పారి వేలిన సీమ పటాకులు, గమ్మతుంటాయి జేసీ గారి మాటలు. ఇంకా తీరని నోట్ల తిప్పలు, పచ్చికంకులే ఫుల్ అయ్యంటే వాళ్ళ కాడికే గోవింద్ అన్నదంట. వెనకటికి నియాసంటోలే కావచ్చు. అరే ఏటీఎంలలో పైసలే లేవంటే 500 పట్టుకురావాలంట. ఇక నేనుంటా, టాటా.